లైన్ మెంబర్స్కు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు జనవరి 13 అంటే గత 102 సంవత్సరాలుగా ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థ అయినటువంటి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా మరి వారి విగ్రహాన్ని కూడా 2005వ సంవత్సరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కుషాయిగూడ వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ట్రస్ట్ కుషాయిగూడ ట్రస్ట్ వారు ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ 2005వ సంవత్సరం నుంచి కూడా ఈరోజు వరకు కూడా మరి ప్రతి సంవత్సరం దాదాపుగా 2 నుంచి 3 వేల మంది ప్రజలకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ కుషాయిగూడ, లయన్స్ క్లబ్ హాస్పిటల్ ట్రస్ట్ మరియు జిల్లా 320C ఈ మూడు కలిపి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుతున్నారు. అదే కాకుండా మరి మా జిల్లాలో ఒక ఆనవాయితీ, ఇక్కడ ఉన్నటువంటి పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ బర్త్డేస్ని 3 రోజులు మంచి సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తూ చక్కటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. దాంట్లో భాగంగా మరి ఈరోజు కోఇన్సిడెన్స్ ఏంటంటే మా పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డాక్టర్ సునైన గారి పుట్టినరోజు కూడా ఈరోజే రావటం ఒక విశేషం. కాబట్టి వారి పుట్టినరోజు కూడా ఈరోజు కేక్ కటింగ్ జరిపి మరి ఈ కార్యక్రమాన్ని రెండు కార్యక్రమాలు కలిపి జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా జిల్లా గవర్నర్ లయన్ రవీంద్రనాథ్ గుప్తా గారు, అదేవిధంగా పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ మరి హాస్పిటల్ చైర్పర్సన్ చైర్మన్ గారు లయన్ కొత్త రామారావు గారు, అలాగే ఇక్కడ క్లబ్బు పిఎస్టీస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ మరియు సభ్యులు అందరూ కూడా, వీరితో పాటుగా జిల్లాకు సంబంధించి మరి జోన్ చైర్పర్సన్స్, రీజన్ చైర్పర్సన్స్, డీసీఎస్, డీసీటీ అంత పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసిన మిగతా క్లబ్ వారు కూడా కొంతవరకు కాంట్రిబ్యూట్ చేశారు. వారందరికీ కూడా ఈ క్లబ్ తరఫున, ట్రస్ట్ తరఫున, జిల్లా తరఫున కూడా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లయనిజం. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320C తరఫున మరి 10 సంవత్సరం మేము లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కుషాయిగూడ లయన్స్ ట్రస్ట్ తరఫున మరి ఎక్కడా లేని విధంగా ఈ ప్రాంతంలో మా లయన్స్ భవన్ ఈసీఎల్ చౌరస్తాలో మెలిన్ జోన్స్ గారి విగ్రహం ప్రారంభించడం జరిగింది 2005లో. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరం ఆయన జన్మదినం అయినటువంటి ఈ రోజుని ఘనంగా అన్నదాన కార్యక్రమం, వివిధ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలోని ఇంకా వివిధ క్లబ్బులలో కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసు. మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ మరి జిల్లాలో ఉన్నటువంటి మరి ప్రాంతంలో ఉన్నటువంటి సోదరి సోదరిమణులకు, వివిధ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, పుర ప్రముఖులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.